మన కాకినాడ కొత్త రుచులు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ని ఈ రోజు మనం చెప్పుకోబోయే రెసిపీ అరటి పువ్వు కొబ్బరికోరు ఆవు పెట్టుకుని ఫ్రై చేసుకుంటున్నామండి చాలా బాగుంటుందండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అరటి పువ్వుని ఎలా తీసుకోవాలి స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ క్వాంటిటీస్ పర్ఫెక్ట్ గా చెప్పుకుంటూ చెప్పేసుకుందామండి పాదండి వీడియోలోకి దూరిపోదాం వీడియో అండి అరటి పువ్వు కొబ్బరి కూర ఆవు ఫ్రైకి కావలసిన పదార్థాలు ఇచ్చారండి చూడండి చూసి నోట్ చేసుకోండి అలాగే డిస్క్రిప్షన్లో రండి నా ఫేస్బుక్ పేజ్ లింక్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఇచ్చానండి చూడండి చూసి ఫాలో చేయండి ముందుగా మనం అరటి పువ్వుని ఎలా క్లీన్ చేసుకోవాలి దీని నుండి అరటి పండు పిల్లల్ని ఎలా తీసుకుని వాటిని ఎలా క్లీన్ చేసి కట్ చేసుకోవాలి అన్నీ రండి ముందుగా అరటి పువ్వుని ఇలా ఒక్కో తీస్తే మనకి ఇలా కింద అరటిపండు పిల్లలు ఉంటాయి వీటిని పైన తొక్క కొంచెం ఎలా అంటే ఉంటుంది దీన్ని తీసి అలాగే కింద కొంచెం వైట్ పొరలా ఉంటుంది అది కూడా తీసేయాలి ఇలా అన్ని అరటిపండు పిల్లల్ని క్లీన్ చేసి పెట్టుకోవాలి అలాగే పువ్వు లాస్ట్ లో ఇలా ఉంటుంది దీన్ని కూడా మనం మొక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని కట్ చేసుకునే ముందు ఇలా గిన్నెలోని ఉప్పు పసుపు వేసిన వాటర్ పెట్టుకోవాలి ఉప్పు పసుపు వేసిన వాటర్లో వేయడం వల్ల మొక్కలు కండ్ర పట్టకుండా ఉంటాయి అందుకే ఈ వాటర్లో వేసుకుంటాం మనం వీటిని ఇలా మొక్కలుగా కోసుకుని ఈ వాటర్లో వేసుకోవాలి మొక్కలు కోసేసుకున్నాం వీటిని చింతపండు నీళ్ళలో వేసి ఉడికించుకోవాలి పాదాన్ని ఉడికించేసుకుందాం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక చిన్న నిమ్మకాయ సహజ అంత చింతపండుని తీసుకుని ఇలా చింతపండు నుండి రసం తీసుకుని గిన్నెలో వేసుకోవాలి అలాగే కొన్ని వాటర్ కూడా వేసుకోవాలి ముందుగా పెట్టుకున్న ముక్కల్ని ఇలా చింతపండు నీళ్ళల్లో వేసి ఉడికించుకోవాలి దీనిలోని పావు టీ స్పూన్ పసుపు ఉప్పు వేసి ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు మనం ఆవ మిక్సీ చేసుకుందాం రండి మిక్సీ జార్లో ఒక ఇంచు అల్లాన్ని ఇలా ముక్కలుగా కోసి వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు రెండు ఇండిమిర్చి వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకుని దీన్ని ఫైన్గా పేస్ట్లో చేసేసుకోవాలి చూసారా ఇలా ఫైన్గా పేస్ట్లో చేసేసుకోవాలి అలాగే ఈ కొబ్బరి ముక్కలు కూడా మిక్సీ చేసుకోవాలి ఒక కొబ్బరి చెక్క తీసుకుంటే సరిపోతుంది రండి మిక్సీ చేసుకుందాం ఇలా కొంచెం బరగ్గా కూరలో మిక్సీ చేసుకోవాలి మొక్కలు కూడా ఉడికిపోయి ఉంటాయి పాదండి చూద్దాం చూసారా మొక్కలు ఉడికిపోయాయి వీటిని స్ట్రెయిన్ చేసుకోవాలి మొత్తం స్ట్రెయిన్ చేసేసుకోవాలి అస్సలు వాటర్ ఉండకూడదు ఇలా స్ట్రెయిన్ చేసి పెట్టుకోవాలి తాలింపుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చూసేద్దాం టూ టేబుల్ స్పూన్స్ పచ్చిశెనగపప్పు టూ టీ స్పూన్స్ మినప్పప్పు కొంచెం కరివేపాకు ఆరు ఎండిమిర్చి ఒక టీ స్పూన్ జీలకర్ర త్రీ టేబుల్ స్పూన్స్ గుళ్ళు రెండు పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి కొంచెం ఇంగువ రండి తాలింపు పెట్టేసుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత గుళ్ళు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోవాలి వేరుశనగుల్ని వేరుశనగుళ్ళు ఇలా కొంచెం వేగిన తర్వాత పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు వేసుకుని ఇలా వేయించుకోవాలి అలాగే పచ్చిమిర్చి జీలకర్ర కూడా వేసుకుని ఇలా ఒక వేపు వేపి కరివేపాకు ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి పావు టీ స్పూన్ ఇంగవ కూడా వేసుకుని మొత్తం అన్ని బాగా వేగేలాగా వేయించుకోవాలి ఇలాగా తాలింపు వేగిపోయింది దీనిలో ముందుగా ఉడికించి స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసుకోవాలి ఇలా మొక్కలు వేసుకుని వేయించుకోవాలి ఇలా బాగా వేయించుకున్నాక దీనిలోని ముందుగా మనం మిక్సీ కొబ్బరి కూడా వేసుకుని బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలాగా దీనిలోని తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఆవు పేస్ట్ కూడా వేసుకుని మొక్కలకి బాగా ఆవు పట్టేలాగా ఇలా వేయించుకోవాలి అయిపోయిందండి ఫ్రై ఇప్పుడు స్టవ్ ఆఫ్ అంతే అండి మన అరటి పువ్వు కొబ్బరి ఆవ ఫ్రై అయిపోయింది చూసారా అండి ఫ్రై చూస్తుంటే కదండి టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇవే క్వాంటిటీస్ ఫాలో చేయండి మీకు కూడా చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా వస్తుందండి ఇలా వేడి వేడి అన్నంలోని అలా ఫ్రై చేసుకుని తింటూ ఉంటే ఆహా చాలా బాగుందండి ఆవు పెట్టుకుని వండుకుంటాం కదండి ఇంకా బాగుంది ట్రై చేస్తారు కదండి ట్రై చేసి ఫాలో చేయండి అలాగే నా వీడియోని